ఎట్టకేలకి సినీ వారసత్వం మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలో అందరూ చేస్తున్నట్లుగానే ఇంకో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వాళ్ళెవరో మనకు తెలుసు, అది లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్లు. కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా నాగబాబు గారి ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇద్దరు పెద్దల సమక్షంలో ఒకరికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో వీళ్ళ పెళ్లి కూడా జరగనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇద్దరు ఎంతో ఎమోషనల్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఐ ఫైండ్ మై లవ్ ఫర్ ఎవర్ అంటూ ఐ ఫౌండ్ ఇట్ లవ్ యూ అంటూ మెసేజ్లు కూడా పెట్టేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో లావణ్య త్రిపాఠి గురించి బయటపడ్డ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ నూరెళ్ళ పెట్టేలా చేసి, ఇకపోతే వరుణ్ తేజ్తో ప్రేమ విషయాన్ని పక్కన పెడితే హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో నటించింది. దాదాపుగా నాగార్జునతో, నానీతో, సాయి ధరమ్ తేజ్తో, హీరో నిఖిల్తో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా అవ్వడం అలా హీరోయిన్గా మంచి గుర్తింపు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే 2021లో హీరో కార్తికేయతో కలిసి చావు కబురు చల్లగా అన్న సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, స్వయాన అల్లు అరవింద్ గారే. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ లావణ్యపై చేసిన కమెంట్సే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ద్వారా వెలుగులోకి వచ్చి ఈయన అప్పుడే అసలు నిజాన్ని బయట పెట్టేశాడు అంటూ అందరూ రకరకాల కమెంట్లు మీము జరుగుతోంది. అసలు ఆ విషయంలోకి వెళ్తే ఇక అల్లు అరవింద్ గారు లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ, తనతో మాకు ఒక విడదీయరాని అనుబంధం, షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్, ఎందుకంటే నేను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను, కొత్త సినిమా రాబోతుంది అనగానే డైరెక్ట్గా నా రూమ్లోకి దూసుకెళ్తూ వచ్చేస్తుంది, నా ఆఫీస్లోకి నా సేంటి కొత్త సినిమా ఉందట కదా నన్ను పెడుతున్నారా లేదా అని అడుగుతుంది, నా మీద పోట్లాడుతుంది. అలా తనకి అంత ఫ్రీడమ్ ఉంది, కానీ చాలా మంచి టాలెంటెడ్ హీరోయిన్ కూడా. ఇంకా మాట్లాడుతూ, ఓ పని చేయి, అవ్వడానికి ఉత్తరాది అమ్మాయివే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు కదా, ఇక్కడే మా తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, మా తెలుగుంటి కోడలిగా మా ఇంటి అమ్మాయిగా అయిపోదు కానీ అని అన్నారు అందరి ముందు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, ఆయనకి విషయం తెలిసి ఇండైరెక్ట్గా అందరి ముందు అలా బయటపెట్టారో మనకు తెలియదు కదా, ఎందుకంటే అప్పటికే వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారన్న విషయం. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆ వీడియో, ఆయన చెప్పిన డైలాగ్స్ నిజమే, అప్పుడు అల్లు అరవింద్ గారు అసలు నిజాన్ని బయటపెట్టారు కానీ మనకే తట్టలేదు అంటూ రకరకాల కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజుల ప్రేమ పెళ్లి గురించి 2 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది ఆమె ప్రేమ సంగతి గురించి 2 ఏళ్ల క్రితమే బయటపెట్టారు అల్లు అరవింద్ గారు. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.